మాటలు వక్రీకరించిన కేటీఆర్ నాణ్యమైన విద్యుత్ నాణ్యమైన విద్యుత్ రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి కోతలేని కరెంట్ ఇవ్వాలి కోతలేని కరెంట్ ఇవ్వాలి తెలంగాణ పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవాళ ప్రభుత్వ దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున మణుగూరులో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అమెరికాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నానా సభలకు వెళ్ళినటువంటి సందర్భంలో సమావేశంలో మాట్లాడే సందర్భంలో రైతులు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి మరి ఇవాళ గ్లోబల్ ప్రచారం చేస్తూ మరి వాళ్ళ రాజకీయ ప్రచారం కోసం ఇవాళ లేనిపోని నిందలు మరి వాళ్ళ కాంగ్రెస్ మరి రైతు వ్యతిరేక మరి విధానంతో ముందుకు పోతుందని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వానికి లేదు, అది కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది, అది రైతు సోదరులందరికీ కూడా తెలుసు. రెండవది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా రుణమాఫీతో పాటు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి నాణ్యమైన కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఇవాళ రైతు వ్యతిరేకం చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు లేనిపోని మాటలు మరి ప్రజలాపనలు పేలుతా ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, రైతులు గమనిస్తూనే ఉన్నారు. దీన్ని తిప్పికొట్టే పద్ధతుల్లో రైతు సోదరులు కూడా సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది అని చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ, ఇవాళ 5 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి తెలంగాణ మారడానికి కారకులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదని నేను అడుగుతా ఉన్నా. దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎంత పచ్చి అబద్ధం కాకపోతే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు 24 గంటల కరెంట్ అని. ఇవాళ రైతు సోదరులను అడగండి, రైతు సోదరులు గమనిస్తా ఉన్నారు 24 గంటల కరెంట్ రావట్లేదు. రైతులందరికీ తెలుసు ఈ ప్రభుత్వం మాయమాటలు రైతులను చేస్తా ఉందని కూడా రైతులకు తెలుసు. అదే కాకుండా ఇవాళ మరి పగలిచ్చే కరెంటు కూడా కరెంటు కోతలు, అనేక కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి, కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి. దాంతోపాటు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పేద ఇళ్లలో కూడా నెల కరెంటు బిల్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇవాళ ఆ రకంగా బిల్లులు కట్టలేని పరిస్థితులు ఇవాళ ప్రజలు ఉన్నారు. ఇటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి రైతులు, రైతు సోదరులు కూడా గమనించాలి. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మరి ఇవాళ మరి వరంగల్ డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్ గురించి కూడా మన రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. తప్పనిసరిగా రాబోయేది తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి రుణం తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు తీర్చుకునే సమయం దగ్గరకు వచ్చింది. రాబోయే 4-5 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునే విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ పాలకులకి తగిన విధంగా బుద్ధి చెప్పి రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రజలందరికీ కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి తానా సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మాటలు, రైతుల పట్ల మాట్లాడిన మాటల్ని వక్రీకరించి గ్లోబల్ ప్రచారం చేసి నింద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తెలంగాణ రైతులు కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, రైతు సోదరులు, ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.